దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ అంటారు చూసారా. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఇప్పుడు అనిపిస్తుంది ఏమైందంటే, కోల్కతాలో ఉన్నప్పుడు ఫస్ట్ టైర్ పంచర్ అయింది. అసలు నాకు ఏదైతే అవ్వకూడదు, ఏదైతే అసలు నాకు వద్దు అనుకున్నానో అదే అయింది, టైర్ పంచర్ అయింది. ఇక్కడ నుంచి 35 కిలోమీటర్స్ నేను బైక్ వేసుకొని వెళ్ళి పంచర్ చేపించుకొని వచ్చాను. పంచర్ చేపించడానికి 35 కిలోమీటర్స్ అండ్ దానికి ఫ్యూల్ ఒక పెద్ద బాంబు ఇచ్చింది నాకు. పంచర్ అయిపోయింది. ఒకవేళ మీరు పంచర్ అయిన వీడియో చూడకపోతే పంచర్ అయిన వీడియో ఉంటుంది చూడండి. సెకండ్, గోపురం మైక్. చాలామంది అడిగారు నన్ను గోపురం మైక్ చేంజ్ చేయండి, చేంజ్ చేయండి అని. నేను యాక్చువల్గా విజయవాడ వచ్చిన తర్వాత మంచిది చూసుకొని చేద్దామన్న ప్లాన్లో ఉన్నా. నేను మంచిది చూసుకున్నా, సెలెక్ట్ చేసుకున్నా, ఓకే ఫైన్ కార్ట్లో పెట్టుకున్నా, మంచిగా ఉంది, అయిపోయింది. మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళకి ఒక కుక్క ఉంది. నా హెల్మెట్ పెట్టా అంటే ఎవరైతే గోపురం యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఎలా అంటే హెల్మెట్ ఉంది కదా, హెల్మెట్కి గోపురంకి కనెక్ట్ చేసే వైర్ బయటకు ఉంటుంది కొంచెం, అంటే ఇది ఇలా తీసుకొని ఇలా గుచ్చుకోవడానికి. అది నేను లోపల పెట్టినా అది బయట పడిపోతూ ఉంటుంది, అది కామన్. సో అది ఇలా తెచ్చి ఇలా పెడతా ఉంటా, గోపురం తీసేసినప్పుడు ఇది లేలాడ పడతానే ఉంటుంది. ఆ హెల్మెట్ తీసుకెళ్ళి అలా వాళ్ళ టేబుల్ మీద అలా పెట్టాను. తర్వాత వెళ్ళి హెల్మెట్ తీసుకుంటే అసలు వైరే కనిపించలేదు నాకు. ఏమైందిరా అని మొత్తం ప్యాడింగ్ మొత్తం ఓపెన్ చేసి చూస్తే మైక్ ఉంది, కానీ ఏదైతే ఇక్కడ వేలాడ పడే వైర్ ఉంది కదా, అది కుక్క పీకేసి తినేసింది. సో అది ఒక సెకండ్ దరిద్రం. థర్డ్ దరిద్రం ఏంటి అంటే, నేను ఇందాక ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఇది నా వర్క్ ఏరియా. నేను వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి వర్క్ చేసుకునే ప్లేస్. ఏదైతే అక్కడ మానిటర్ ఉందో అంటే అది యాక్చువల్గా టీవీ. ఇక్కడ ఎక్కువ ఉండం కాబట్టి ఇక్కడ రెగ్యులర్గా యూజ్ చేసే టీవీని తీసుకొచ్చి నేను ఇక్కడ సెటప్ చేసుకున్నా. అందరూ సీరియల్స్ చూస్తూ ఉంటారు, నేను ఫైట్ చేసి నాకు కావాలి అని చెప్పి తీసుకొచ్చి పెట్టి దాన్ని ఎడిట్ చేస్తున్నా. వన్ ఫైన్ డే నేను ఆ టీవీ ఆఫ్ చేసేసి, నా సిస్టమ్ ఆఫ్ చేసేసి బయటికి వెళ్ళాను వీడియో షూట్ చేద్దామని చెప్పి. బయటికి వెళ్ళి వచ్చినమ్మటే టీవీ ఇలా పడిపోయింది. అరే ఏంట్రా ఇది ఇలా పడిపోయింది, అసలు ఆ గాలి లేదు, ఎలుకలు లేవు, క్యాట్స్ లేవు, ఏం లేవు, అలా ఎలా పడిద్ది అసలు, ఏమి కదపకుండా అని అనుకున్న చెక్కిపోయింది నాకైతే. అది అలా పడిపోయింది. నా ఐస్లో టీఎస్ ఒకటే తక్కువ, ఇంకా టీఎస్ కూడా వచ్చేసినాయి అప్పుడు. ఏం చేసినా ఇట్లా అవుతుంది అండ్ టీవీ పొజిషన్ చూస్తే ఇట్లా అయిపోయింది. డిస్ప్లే చుక్క అంటే కొంచెం కూడా కనిపించకుండా అట్లా అయిపోయింది. సో ఇంకా టీవీని పక్కన పడేసి అమ్మటే కొత్తది ఆర్డర్ చేసాం. మూడు దరిద్రాలు జరిగిన తర్వాత, మూడు దెబ్బ మీద దెబ్బలు తగిలిన తర్వాత కూడా మనం నుంచున్నాం. సో దీనికి మంచిగా మీరే సపోర్ట్ చేయాలి. మీరు మంచిగా సపోర్ చేస్తే మొత్తం మంచిగా అయింది. ఇప్పుడు మన టీవీ సెటప్ లైక్ టీవీ అన్బాక్స్ చేసేసి మన మానిటర్ ప్లేస్లో సెట్ చేసేసి ఇంకా మన వీడియోస్ ఎడిటింగ్ అయితే షురూ చేద్దాం అండ్ క్వాలిటీ చూపిస్తాం మీకు ఎట్లా ఉందో. చలో చేసిన టీవీ అయితే ఇది. సో ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి మన మానిటర్ ప్లేస్లో ఇది సెటప్ చేసుకున్నాం. ఈ టీవీ వచ్చేసి ఓపెన్ బాక్స్ డెలివరీ, అందుకే వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఇలా సీల్ ఓపెన్ చేసి చూపించారు చెకింగ్కి. సో ఇంకా కనెక్ట్ చేసి అయితే చూడలేదు, వాళ్ళు 2 డేస్ తర్వాత వచ్చి కనెక్ట్ చేస్తారని చెప్పారు. 2 డేస్ వరకు వెయిట్ చేసి మన టైం ఎందుకు బొక్క చేసుకోవడం, మనకి ఎలాగో వచ్చు కదా. సో మనమే చేసుకుందాం అండ్ దీన్ని ఓపెనింగ్ అండ్ లోపల ఎట్లా ఉందో చూపించి ఇంకా మన మానిటర్ చేంజ్ చేసేసి ఇప్పుడు కొంచెం వర్క్ చేసుకోవాలి. వర్క్ చేసి ఇంకా పడుకుందాం. టైం ఇప్పుడు వన్ అట్లా అవుతుంది. అందరూ పడుకున్నారు, ఈ టైంలో నేను బ్లాక్ చేస్తున్నా.
ఫస్ట్ ఓపెన్ చేసిన అన్నమాట స్టాండ్ ఇది, మన టీవీ పెట్టడానికి స్టాండ్ ఇది లేకపోవడం వల్లే ఆ టీవీ వచ్చేసి పడిపోయింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు దీనికి. మన టీవీకి ఆ స్టాండ్ చాలా ఇంపార్టెంట్. ఏదైతే పెడుతున్నా కదా ఆ స్టాండ్ చాలా ఇంపార్టెంట్. అండ్ దానికి వచ్చిన స్క్రూస్ ఇవి, ఇవి ఫిట్ చేసి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఈ వీడియో వచ్చేసి 4 డేస్ తర్వాత మళ్ళీ నేను చేస్తున్నా. ఏంటంటే మాకు 4 డేస్ ఒక 5 డేస్ వైఫై పనిచేయలేదు. సో ఇక్కడ ఏం చేయడానికి నాకు పాసిబుల్ అవ్వలేదు. ఆ రోజు నైట్ నా దగ్గర ఓన్లీ ఈ స్క్రూ డ్రైవర్ ఉంది, దానికి ఫిట్ చేయాల్సింది వచ్చేసి ప్లస్ స్క్రూ డ్రైవర్ అనమాట. దీంతోనేమో తిరగట్లేదు అంత ఈజీగా. ఇది చూడండి, దీంతోనేమో అంత ఈజీగా తిరగట్లేదు. సో కిందకి వెళ్ళడానికి ఏమో ఫుల్ లాక్ చేసి ఉన్నారు, లాక్ కీస్ ఏమో లోపల ఉంటే ఇంకా ఆ టైంలో డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా నేను అక్కడ తాపేశాను. ఇది మన బండిలోది కావసకి, ఇది స్టార్ అనమాట. దీని తర్వాత నెక్స్ట్ డే నేను ఫిట్ చేస్తాను. 4 డేస్ వర్క్ చేశాను, లైక్ వైఫై పని చేయకపోయినా వర్క్ చేశాను. మంచి పర్ఫామ్ చేస్తుంది. అసలు డౌట్ రావచ్చు, నాకు ల్యాప్టాప్ ఉంది కదా, ల్యాప్టాప్ స్క్రీన్లో చూసుకోవచ్చు కదా అని నేను చూపిస్తాను. నా ల్యాప్టాప్ డిస్ప్లే ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది, సో నేను అక్కడ నుంచి వర్క్ చేయలేను. సో అందుకే నాకు మానిటర్ కానీ టీవీ కానీ మ్యాండేటరీ అనమాట. ఇది వచ్చేసి రెడ్మీ, అంత క్వాలిటీ అయితే లేదు. సోనీ ఇంతకుముందు వాడింది అయితే సోనీ, అది 30,000ది, ఇది ఒక జస్ట్ 15,000ది. ఏదైనా ఆ సోనీ ఇచ్చే క్వాలిటీని బీట్ చేయలేదు. ఇది అంత క్వాలిటీ లేదు బట్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. క్లారిటీ ఇవన్నీ ఓకే, ఫైన్, మేనేజబుల్. మనం ఇక్కడ ఎక్కువ ఉండం కాబట్టి అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటాం. లైక్ 2-3 మంత్స్కి ఒకసారి వస్తూ ఉంటా కోల్కతా, అప్పుడే వచ్చి వర్క్ చేసుకుంటాం. పద్దాకా రెగ్యులర్గా ఉన్నాం కాబట్టి ఇక్కడ యూజ్ అవుతుంది ప్లస్ మనకి యూజ్ అవుతుంది అని చెప్పేసి టీవీయే తీసుకున్నాం. లేదంటే నేను జెప్రానిక్స్ వీక్ కవర్డ్ మానిటర్స్ ఉంటే దీనికంటే తక్కువ ప్రైస్లో వచ్చేసాయి, 11,000 అట్లా, అవే చూస్ చేసుకునేవాడిని. అండ్ ఈ టీవీ యూజ్ చేయడం కూడా ఐకి అంత మంచిది కాదు. సో నేను చాలా డిస్టెన్స్ పెట్టుకొని ఎలాగో కీబోర్డ్ ఇవన్నీ యూజ్ చేస్తాను కాబట్టి చాలా డిస్టెన్స్ పెట్టుకొని యూజ్ చేస్తూ ఉంటా. సో అంత ప్రాబ్లం అయితే ఏమి అనిపించదు. ఇప్పుడు నేను చూపిస్తా, నేను ఆల్రెడీ వీడియో ఎడిట్ చేస్తున్నా. ఏదైతే ఇప్పుడు నేను ఏదైతే వీడియో మీరు చూస్తున్నారో అదే వీడియో నేను ఎడిట్ చేస్తున్నా, ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడే క్లోజ్ అయినది. ఇది నేను వర్క్ చేసే ప్లేస్ అన్నమాట. ఈ మానిటర్ ఉంది కదా, అదే టీవీ ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ వర్క్ అవుతుంది. ఆల్మోస్ట్ వీడియో అయిపోయింది. సో కంక్లూజన్ ఇద్దామని చెప్పి ఇది చేస్తున్నా. ఇది క్వాలిటీ అయితే మంచిగా ఉంది. అండ్ పాత టీవీ తీసుకెళ్ళి ఆ పైన పాడేసా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూసుకుందాం దాన్ని. అది మా వాళ్ళకి బయట కనిపించిందంటే తీసుకెళ్ళి డస్ట్బిన్లో పాడేస్తారు. ఇది ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఇది నా ల్యాప్టాప్ స్క్రీన్. అది చూసారా ఎలా బ్లింక్ అవుతుందో. లైక్ సమ్టైమ్స్ అసలు అలా రాదు, మొత్తం క్లియర్గా వస్తుంది. కొన్నిసార్లు అయితే ఇట్లా వస్తుంది. సో నేను ఈ స్క్రీన్ ఆపేసి ఇది ఓన్లీ ప్రొజెక్ట్ ఆన్ టీవీ పెట్టుకొని ఇది ఆఫ్ చేసేస్తాను, ఎందుకంటే ఇది అట్లా ఉన్న ప్రాబ్లం అయిపోద్ది. ఇది ఆల్రెడీ ఒకసారి చేపించాం, అయినా అవ్వలేదు. సో సెకండ్ టైం ఇది వచ్చేసి రాగ్ అనమాట. డిస్ప్లే చాలా వీక్ ఉంటుంది బట్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉంటుంది. చూసారు కదా ఇది ప్రాబ్లం. అండ్ మీరు లాస్ట్ 2-3 బ్లాగ్స్లో నేను ఏదైతే ఇట్లా స్టోరీ టెల్లింగ్ లాగా ఇట్లా ఏదైతే ఇట్లా చెప్తున్నానో ఆ వీడియోస్లో మీరు చూడొచ్చు, నా ఫేస్ ఎప్పుడు ఫుల్ స్పెక్స్ పెట్టిగా ఉంటుంది. జస్ట్ బికాజ్ వాయిస్ క్లారిటీగా ఉండాలి అని చెప్పి నేను ఫ్యాన్ ఇవన్నీ ఆఫ్ చేసేస్తాను, లేకపోతే వాయిస్ ఫుల్ డిస్టర్బెన్స్గా గాలి సౌండ్ ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా ఉందో. వీడియో కోసం ఇవన్నీ సాక్రిఫైస్ చేస్తున్నా అనమాట. ఈ గాలి లేకపోయినా ఇంకా
ఏం చేస్తాం, తప్పదు కదా. మంచిగా కంటెంట్ మంచిగా రావాలి. దర్శకు పెట్టడం గాయ సో పీపాయస్ అని చెప్పిలో పీపాయస్ అని చూడండి. పీపాయస్ ఒకటి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఏ సూపర్ బైక్ సెండింగ్ అవుట్.